ఎమ్మెల్యే రాజయ్యపై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో జానకీపురం సర్పంచ్ నవ్య ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు మరొక నలుగురిపై కంప్లైంట్ చేశారు. ఒప్పందం పేరుతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని గతంలోనే నవ్య ఆరోపించారు. కాగా నవ్య రాజయ్య సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నారు. అదే విషయంలో గ్రామ అభివృద్ధి కోసం 25 లక్షలు తన నిధుల నుంచి ఇస్తానని ఎమ్మెల్యే రాజయ్య హామీ ఇచ్చారు. కాగా నిధులు ఇవ్వకపోగా తాను డబ్బులు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోందని సర్పంచ్ నవ్య చెప్తున్నారు. ఇదే విషయంపై నవ్య భర్త ప్రవీణ్ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో రాజయ్య గ్రామాభివృద్ధికి 25 లక్షలు ఇస్తానని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కు రాజయ్య 7 లక్షల రూపాయలు ఇచ్చారు. మిగతా నగదు ఇవ్వాలని అడిగితే ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారు. గతంలో చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ కోణంలో చేసినవని చెప్పారని తెలిపారు. దీంతో పాటు 20 లక్షలు మళ్లీ అడిగినప్పుడు తిరిగి ఇవ్వాలని కోరారు. దీంతో సర్పంచ్ భర్త ప్రవీణ్ అంగీకరించకుండా వచ్చారు. ఆ తరువాత పలుమార్లు ప్రవీణ్ కు ఎమ్మెల్యే ఫోన్ చేసి వేధించారు. దీంతో ప్రవీణ్ ఒప్పంద పత్రాన్ని తీసుకువచ్చి దానిపై సంతకం పెట్టమని నవ్యను ఒత్తిడికి గురి చేశాడు. సంతకం పెడితే తాను తప్పు చేస్తున్నట్లు అవుతుందని నవ్య తిరస్కరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజయ్యపై పిఏ శ్రీనివాస్, ఎంపీపీ నిమ్మ కవిత తన భర్త ప్రవీణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నవ్య తెలిపారు. తనకు న్యాయం జరగకపోతే పోలీస్ కమిషనర్ వద్దకు మహిళా కమిషన్ను ఆశ్రయిస్తారని వెల్లడించారు. రాజయ్యపై గతంలోనే తీవ్ర ఆరోపణలు చేశారు సర్పంచ్ నవ్య. దీనికి సంబంధించి ఈసారి సర్పంచ్ నవ్య ఆయన భర్తపై కూడా ఆరోపణలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సరే రైట్, దీంతో స్పందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు నవ్య భర్త ప్రవీణ్ గారు. నమస్తే అండి ప్రవీణ్ గారు. నమస్తే అండి. అంటే గతంలోనే ఇష్యూ జరిగినప్పుడు ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చి రాజీ చేసుకుని ఎంత సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఇష్యూ ఇప్పుడు తెరపైకి వచ్చింది, అసలు ఏం జరిగింది ప్రవీణ్? అంటే ఇప్పుడు మానవత్వంగా ఎంతటి తప్పు చేసినా కూడా క్షమాగుణం అనేది చాలా గొప్పదని చెప్పి, క్షమించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను వాళ్ళు సరే కలిసిపోదాం, ఇలాంటి పొరపాటు జరుగు, మంచితనం ఉన్నామంటే నేను అంతతోటి మా భార్యను రిక్వెస్ట్ చేసి వదిలే, మనం భవిష్యత్తులో మన పని చేయాల్సి ఉంది, కలిసి పని చేయాల్సి ఉంది, పరిపాలన గ్రామ బాధ్యత ఉందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే ఆమె వదిలేసింది. అంతతోటి ఆ మహిళని కానీ ఎమ్మెల్యే గారిని కానీ వదిలేసిన విషయాన్ని అంతతోటి రాజుకి వచ్చేసింది. తదుపరి నాతో జరిగిన పరిణామాలు కొద్దిగా సరే వాళ్ళు కృతజ్ఞతగా లేకపోతే నాకు ఆర్థిక ఇబ్బంది ఉందని చెప్పేసి ఏంటంటే కొంత అమౌంట్ ఇస్తానని అగ్రి అయ్యారు. ఆ అమౌంట్ విషయంలో గ్రామాభివృద్ధికి ఇస్తాను 25 లక్షలు, అది మాకే ఇచ్చినట్టుగా అంత ప్రచారం జరిగింది. మరియు మా అకౌంట్ లో ఏ డబ్బులు పడ్డా కూడా ఎమ్మెల్యే గారే ఇచ్చిండు అనే విధంగా ప్రచారం జరుగుతున్నది. మళ్ళీ మా పేరు చెప్పి ఇక్కడ ఒక ఆయన లోకల్ అమరేందర్ రెడ్డి అనే వ్యక్తి మా పేరు చెప్పి 5 లక్షల రూపాయలు తెచ్చుకున్నాను కూడా మాకు తెలిసింది. అంటే మా దగ్గర ఎవిడెన్స్ ఇప్పిస్తాను, వారు కాపురం చేస్తాను, ఇవన్నిటి మీద కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ఎన్ని మీరు 20 లక్షలు ఇస్తాను ఇవ్వట్లేదు, మరియు నా అకౌంట్ లో ఏ డబ్బులు కూడా మీరే ఇచ్చిన అంటున్నారు. తర్వాత ఇట్లా నా పేరు చెప్పి పలానైనా 5 లక్షలు తీసుకుపోయినట్టు ఏంటని ప్రశ్నించినప్పుడు సరే జరిగిపోయినాయి జరిగిపోయినాయి, అలా ఏం జరగదు, గ్రామాభివృద్ధికి రావాలంటే ఫైనాన్షియల్ లో డబ్బులు వచ్చాక ఇస్తాము, కాకుంటే నీకు కూడా ఎంత కొంత తోడ్పాటుగా ఉంటుంది కాబట్టి సరే అన్ని పిల్లలు ఇబ్బందులు అయినాయి, నువ్వు తిన్నావు అనే బదనం వచ్చింది కాబట్టి కొంత అమౌంట్ ఇస్తానని నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి నేను అగ్రి అయ్యాను. అందులో కొంత అమౌంట్ ఇచ్చారు, మిగతా అమౌంట్ ఇచ్చే ముందు 7 లాక్స్ ఇచ్చారండి, 20 లాక్స్ ఇస్తానని. అయితే మిగతా అమౌంట్ ఇవ్వాలంటే వాళ్ళ కొత్త ఒక బాండ్ పేపర్ మీద మీ మేడం తోటి సంతకం పెట్టేయాలి, మొత్తం మేమే తప్పులు చేసాం, కావాల్సుకుని చేసిన ఎమ్మెల్యే గారి పాత్ర లేదు, కావాల్సుకుని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదని చెప్పి ఒకటి ఒప్పందం చేసిన ఒక పత్రం ప్రెస్. ఇప్పుడు మీ ప్రధానంగా అంటే మిమ్మల్ని బెదిరిస్తుంది ఎవరండి? బెదిరించడం ఏం లేదు ఇక్కడ, బెదిరించడం కాదు కానీ వాళ్ళు సరే మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి నాకున్నటువంటి ఇప్పుడున్న పెట్టుబడి కావచ్చు, పనుల కోసం కావచ్చు, సరే ఇస్తానప్పు తీసుకుంటే ఏంది అన్నట్టుగా నేను ముందుకెళ్ళడం జరిగింది. అది మా మేడం గారు చెప్పలేదు, ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టితేనే ఇస్తారన్నట్టుగా నేను చెప్పడం వల్ల అగ్రిమెంట్ సంతకం పెట్టి ఏమైతుంది, ఎట్లా తీసుకున్నాం, బదనమైనా కదా, పెడితే తప్పే ఉన్నది, పని చేసుకోవడానికి కదా అవసరం కదా అన్నట్టుగా నేను జర ఫోర్స్ చేశాను ఆమె తోటి. దానివల్ల నువ్వు వాళ్ళందరూ ఒకటి అయిపోయి నేను డబ్బుల కోసం ఏమైనా నేను మాట్లాడానా, ఒక మహిళ పట్ల ప్లస్ నాకు జరిగిన ఇబ్బందిని బట్టి నేను మాట్లాడాను, నువ్వెట్లా వాళ్ళతో కలిసిపోతావు, నువ్వెట్లా వాళ్ళకి డబ్బులు తీసుకుంటావు, నువ్వెట్లా నన్ను అగ్రిమెంట్ సంతకం పెట్టుకుంటావు, మీరు అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు, ఏదో పాపం పోనీ అని చెప్పి రిక్వెస్ట్ చేసి వదిలిపెట్టినా, అలాంటిది మీరు అందరూ ఒకటే చెప్పి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నా లైఫ్. నవ్య గారు ఉన్నారండి? వస్తున్నారండి. అంటే
రైట్ రాజయ్య తోని మీరు కుమ్మక్కయ్యారని ఆయనతో కలిసిపోయి మీ భార్యపై ఒత్తిడి తెస్తున్నారని ఆవిడ మీపై కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మీరేమంటారు? వాస్తవమేనండి, అంటే పేపర్ మీద సంతకం పెడితే ఏం పొద్దులే అని పెట్టమన్నట్టుగా నేను కొద్దిగా ఒత్తిడి తీసుకొచ్చాను. వాస్తవం అది. దానివల్ల నువ్వెట్లా నన్ను ఈ రోజు ఈ డబ్బుకే సంతకం పెట్టమంటున్నావు, రేపు ఇంకెవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తాంటే నన్ను ఏం చెప్తా ఉంటావు అని ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి నువ్వు వాళ్ళతో కలుసుకోవడం కరెక్ట్ కాదు, నాకు సపోర్టింగ్ ఉండాలి అని చెప్పి నా మీద మీ మీద ఒత్తిడి తెచ్చారా? మిమ్మల్ని భయపెట్టారా? మీరెందుకు మీ భార్యకి సపోర్ట్ గా నిలవకుండా ఆమెపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు? సపోర్ట్ గానే ఉన్నాను, కాకపోతే వాళ్ళు ఇప్పుడు అమౌంట్ ఇస్తున్నారు కదా, ఎట్లాగో ఎక్కడ చూసినా కూడా ఏడికి వెళ్ళినా మేము ఏదైనా కష్టం వచ్చి హైదరాబాద్ కాపలా పోయినా కూడా డబ్బులు ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు 50 లక్షలు ఇచ్చిన అంటున్నారు, అవి పోయి అక్కడ ఇల్లు కొనుక్కున్నారని ఒక స్ప్రెడ్ చేయడము, గ్రామంలో కూడా 25 లక్షలు మాకే ఇచ్చిన స్ప్రెడ్ చేయడం, ఎక్కడ చూసినా కూడా డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకుని కాంప్రమైజ్ అయ్యింది. ఏదో మనం పోనీ అని మానవత్వంతో ఒక మహిళ పేరు బయటకు ఎందుకు? సరే హోదాలో ఉన్నారు పెద్దవారు, తప్పు చేసినా ఏం చేసినా మనం అయితే తప్పు చేయలేదు, ఖండించడం అయిపోయిందని చెప్పి నేను ఒక క్షమాగుణంతో నేను కంప్లైంట్ చేస్తే మేము మొత్తం డబ్బులు తీసుకున్నానే ప్రచారం. అలాంటప్పుడు వాళ్ళు ఇస్తా అంటున్నారు, మనం తీసుకున్న ప్రచారం జరుగుతుంది, ఏమైతుందిలే అన్నట్టుగా నేను కొద్దిగా బలవంతం చేశాను. అంటే నువ్వు ఖచ్చితంగా సమయం పెట్టు అన్నట్టుగా నేను ఆ విధంగా నేను అందుకు ఆమె ఈ విధంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. రైట్, అంటే మీకు పోలీసుల నుంచి ఎలాంటి సపోర్ట్ అందుతోంది? బీఆర్ఎస్ నాయకుల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? ఏదంటే కంప్లైంట్ ఇచ్చి వచ్చాము, ఇంకా దాని మీద ఇంకా ఎలాంటి ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఈ రోజు వెళ్తున్నాము. ఎలాంటి మాకు పాస్పోర్ట్ కానీ బెదిరింపులు కానీ ఎలాంటి ఏం రాలేదు, ఎక్కడ కూడా రాలేదు. రైట్, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే పంపించిన బాండ్ పేపర్ పై మీరు సంతకం చేయనని చెప్పారు, అంటే ఎమ్మెల్యే మిమ్మల్ని ఏమని అడుగు? ఎస్ ఎస్, నవ్య గారు కూడా వచ్చిన జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. నమస్తే అండి నవ్య గారు. నమస్తే మేడం. రైట్, మీరు కంప్లైంట్ అంటే గతంలోనే రమేష్ రాజేపై మీరు కంప్లైంట్ చేయడం జరిగింది, ఆయన ఇంటికి వచ్చి మీతో మాట్లాడారు, అంతా సెటిల్మెంట్ చేసుకున్నారు, వివాదం అంతా సర్దుమణిగింది అనుకున్న టైంలో మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది విషయం, వివాదం. అసలు ఏం జరిగింది? మళ్ళీ ఎందుకు మీరు కంప్లైంట్ చేయడం జరిగింది? అసలు సెటిల్మెంట్ చేసుకోవడం అనేది రాంగ్ మేడం. చెప్పండి. కాంప్రమైజ్ అవ్వడం ఏమీ లేదు, జస్ట్ ఏంటంటే అప్పుడు పార్టీలో నాకు జరిగిన అన్యాయాల పట్ల ఆయన మిస్బిహేవ్ వర్డ్స్ మాట్లాడడం వల్ల నేను సోషల్ మీడియా దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే పాలిటిక్స్ చేయాలంటే వ్యక్తిగతంగా మనల్ని ఇబ్బంది పెట్టాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ లేవు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తోటి నేను రావడం మాట్లాడడం జరిగింది. సో ఏం జరిగిందంటే మా వారికి వాళ్ళంతా కాల్ చేసి పార్టీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే గారు అదే విధంగా ఎవరైతే ఉన్నారో ఆ మధ్యవర్తి లేడీ అండ్ ఆయన పిఏ వీళ్ళంతా కాల్ చేసి కొంచెం ప్లీజ్ ఆమె రిక్వెస్ట్ చేయి ఊరుకోమని చెప్పు, వద్దు ఇంకింతతోటి క్షమించమని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయినా కూడా నేను ఒప్పుకోలేదు, నేను ఎంత దూరమైనా నేను ఫైట్ చేస్తా, ఎంతవరకు అయినా నేను పోతా, గానీ నేను కాంప్రమైజ్ అవ్వను, నాకు ఇష్టం లేదు అని చెప్తే ఇక ఆయన కొద్దిగా మా సార్ ఊరుకోయిగా క్షమించు అని అంటే దాంతో వదిలిపెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఏం ప్లాన్ వేసిండ్రంటే మళ్ళీ ఇప్పుడు 25 లాక్స్ విలేజ్ కి అభివృద్ధి వర్క్స్ కోసం ఫండ్స్ ఇస్తాము అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రంటే మా ఆయనను ఈ ప్రవీణ్ అనే వ్యక్తి అదే విధంగా పిఏ ఎమ్మెల్యే గారు ఎంపీపీ కవిత నిమ్మ కవిత రెడ్డి ఈ నలుగురు కలిసి ఏం చేసిండ్రంటే నాకు తెలియకుండా ఒక ఫామ్ లెటర్ లో అప్పు కింద 20 లక్షలు అదే విధంగా ఆర్థిక సమస్యల కింద ఇంత అని చెప్పేసి అందులో లెటర్ రాసి దానికి నేను సిగ్నేచర్ నీ భార్య సిగ్నేచర్ చేస్తేనే మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి నా భర్తకి వాళ్ళు ఒత్తిడి చేయడం జరిగింది. సో వీళ్ళు నలుగురు కలిసి మాట్లాడుకొని ఒక్కటై నా దగ్గరకు వచ్చి నువ్వు సిగ్నేచర్ నేనేం తప్పు చేసినా సిగ్నేచర్ పెట్టాలి, ఆత్మగౌరవంతో మహిళల పట్ల జరిగే అన్యాయాల గురించి, అక్రమాల గురించి, రాజకీయ ఒత్తిడిల గురించి ఇది కాదు తప్పు అని ఖండించడానికి నేను బయటకు వచ్చినానే తప్ప నేను డబ్బుకు ఆశించో లేకుంటే నేను ఇంకేదో ఆశించి బయటకు రాలేదు. సంతకం పెట్టమని లెటర్ పంపడానికి వాళ్ళెవరు, సంతకం పెట్టమని చెప్పడానికి నువ్వెవరు, వ్యక్తిగతంగా ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయము, నేను సంతకం పెట్టను అని చెప్పి నా భర్తతో మాట్లాడడం జరిగింది. రీసెంట్ గా మా అన్నయ్య బాగాలేకుంటే నేను హైదరాబాద్ లోనే 1 మంత్ ఉన్నాను మేడం. హైదరాబాద్ కి ఒక 3-4 సార్లు రావడం జరిగింది ప్రవీణ్ మా హస్బెండ్. ఈ మధ్యవర్తి లేడీ కాల్ చేసి ఊరికే ఈయనను రమ్మనడము ఈయన రావడము. ఎవరు మీకు ఏ లేడీ కాల్ చేస్తారు మీ హస్బెండ్ కి? నిమ్మ కవిత రెడ్డి మేడం. ఓకే.
అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, అంటే రియాక్షన్ వాళ్ళ నుంచి ఎలా ఉంది? అంటే గతంలో మీరు అంటే 3 మంత్స్ పాటు ఈ వివాదం జరిగినప్పుడు మీరు మాట్లాడలేదు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు, అంటే ఏం ఆలోచించుకున్నారు? అంటే ఎమ్మెల్యే నుంచి మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా? 100% నిన్న 11:30 నుంచి స్టార్ట్ అయింది మేడం. నాకు ఫస్ట్ ఎగ్జాక్ట్లీ 11:45, 11:50 అట్లా నాకు ఒక కాల్ వచ్చింది. ఒక అబ్బాయి కాల్ చేసిండు, నువ్వు ఇంకా సోషల్ మీడియాలో మాట్లాడడం క్లోజ్ చేసేస్తే సెటిల్మెంట్ మొత్తం చేసేస్తా, నీకు మనీ ఇస్తా, మేము అడ్రస్ చెప్తాం, వచ్చేసే అని చెప్పి ఒక ఆయన అన్నాడు. నేను డబ్బుల కోసం చేయలేదురా చెత్త విధవ, నీతో చేయించే నా విధవ ఎవడు, వాడిని నేను ఇద్దరిని కలిసి చెప్పుతో కొడతారు, ఎక్కడ నాకు కనబడితే నువ్వు ఎవడరా ఫస్ట్ నా ఇంటికి వచ్చి మాట్లాడని చెప్పగానే వాడు కాల్ కట్ చేసిండు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నేను కాల్స్ చేయడం 24 అవర్స్. ఫస్ట్ ప్లస్ ఉంటుంది, 9-1 ఉంటుంది, తర్వాత ఫస్ట్ ప్లస్ ఉంటుంది, 4-4-4-4 తో 3 నంబర్స్ ఉంటున్నాయి, మళ్ళీ మైనస్ ఉంటుంది, మళ్ళీ 3-4 నంబర్స్ ఉంటున్నాయి, ముందు ప్లస్ ఉంటుంది. ఇట్లా నంబర్ కాల్స్ నాకు ప్రైవేట్ నంబర్ అని చెప్పేసి మొబైల్ లో పడుతుంది. ఇట్లా నంబర్స్ నాకు ఒక లేదు లేదన్నా నిన్నటి నుంచి ఇప్పటి వరకు మొత్తం కాల్లో ఎన్ని నంబర్స్ అంటే అన్ని నంబర్స్ నేను లెక్క పెట్టుకుంటున్నాయి. ఇట్లా అంటే ఈ నెంబర్స్ నుంచి మీకు ఏవేవైతే నెంబర్స్ వస్తున్నాయో వాటికి సంబంధించి మీరు పోలీసులతో చెప్పడం జరిగిందా, కంప్లైంట్ లో రాయడం జరిగిందా? నాకు నేను ఆ పోలీస్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళక ముందుకు నాకు వచ్చింది, కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నాకు ఐడియా రాలేదు. నేను వీళ్ళ విషయాలు మాట్లాడి నేను ఈ విషయం మర్చిపోయినా. నేను నిన్న కంప్లైంట్ ఇచ్చి వచ్చినా, మళ్ళీ దాని తర్వాత నేను ఏంటి ఎట్లా ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వాళ్ళ వెళ్దామని అనుకున్నా. సో నేను ఇప్పుడు ఆ నంబర్స్ అన్ని ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నా, దానికోసమే నేను ఇప్పుడు రెడీ అయినా మేడం వెళ్ళడానికి. ఓకే, అంటే పోలీసులు ఏం చెప్తున్నారు మీ కంప్లైంట్ కి? వాళ్ళు సపోర్ట్ గా నిలుస్తున్నారా, అయితే రాజయ్య వైపు మాట్లాడుతున్నారా? మీ కంప్లైంట్ ఇచ్చాక రాజయ్య తరపు నుంచి రాజయ్య మనుషులు ఎవరైనా మీకు కాల్ చేయడం జరిగిందా? నాకు రాజయ్య తరపు నుండి పార్టీ తరపు నుండి అంటూ నాకు ఎవరు ఇంతవరకు కాల్ చేయలేదు. ఏం జరుగుతుంది, ఏమైంది, ఎందుకు ఇట్లా అవుతుంది అని కూడా నాకు ఇంతవరకు ఎవరు కాల్ చేయలేదు మేడం. మా వారికి చేశారో లేదో తెలియదు. ఇప్పుడు 1 వీక్ నుండి అయితే నేను అతనితో మాట్లాడట్లేదు సరిగ్గా, ఎందుకంటే నమ్మిన ఇంట్లో మనిషి ఇంట్లో వ్యక్తి అని నమ్మితే నమ్మిన మనిషి నాకు గొంతు కోయడానికి ట్రై చేసిండు. ఈ రోజు 20 లక్షల కింద వాళ్ళతో చేయగలిపినాడు, రేపు 30 లక్షలు ఇస్తా అంటే రాత్రికి రాత్రి నా ప్రాణం తీయడన్న గ్యారంటీ ఏముంది? ఒకప్పుడు మేమిద్దరం కలిసి కమైండ్ గా సోషల్ మీడియా దగ్గరికి ఎందుకు వచ్చినామని అంటే జరిగిన అన్యాయాల పట్ల ఏంటి, ఎందుకు ఇట్లా మహిళల పట్ల వేధించడానికి అసలు వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి? రాజ్యాంగంలో ఇలాంటి రైట్స్ ఎవరు పెట్టలేదు కదా. నీతిగా ఎక్కడ జరగట్లేదు పాలిటిక్స్, ఇందులోనే ఎందుకు ఈ ఇక్కడే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఈ ఉద్దేశంతో. ఇప్పుడు ఎమ్మెల్యే రాజయ్యతో పాటు మీ భర్తపై కూడా కంప్లైంట్ చేశానని చెప్పారు, అంటే ఏమని పోలీసులకు మీ భర్తపై మీరు కంప్లైంట్ చేశారు? ఇదే మేడం, ఆ మధ్యవర్తి లేడీ ఊరికే నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక 4-5 సార్లు వరంగల్ కి వచ్చిండు నా హస్బెండ్, వీళ్ళు మాట్లాడుకోవడము, ఒక లెటర్ లో తప్పు అంతా నాదే, రాజకీయ ఒత్తిడి కోసం నేనే చేస్తున్నాను, ఇంకోసారి ఇలా చెయ్యను అని చెప్పేసి ఒప్పందం రాయించేలాగా వాళ్ళు ప్రిపేర్ చేసేసి నీ ఆర్థిక పరిస్థితులు సెట్ అయిపోతే అదే విధంగా నీ అప్పులు కూడా తీరితే నువ్వు మంచిగా ఉంటావు ఇప్పటి నుండి అని చెప్పేసి ఆయన ట్రాప్ చేసేసి నాకు ఆయనకు ఇప్పుడు శత్రువులాగా యుద్ధం స్టార్ట్ చేసిండ్రు అనమాట. ఆ ముగ్గురు ఈయనే ఇప్పుడు, అప్పుడేమో 3 ఉన్నారు, ఇప్పుడు 4 అయిపోయిండ్రు అనమాట. ఇట్లా చెయ్యను, ఇంకా నీకు మాట ఇస్తున్నా, నీతో బానే ఉంటా, నన్ను నమ్ము అని చెప్తున్నాడు. సో ప్రజెంట్ పొజిషన్ అయితే ఉన్నాం మేడం ఇలా, బట్ ఇట్లా ఊకే ఆయన మొత్తం ఆమె అయితే మహిళ అయితే మొత్తం ఊరికే నాన్ స్టాప్ కాల్స్ చేయడం మాట్లాడడం. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే రాజయ్య, మరి ఆయనతో మీరు ఇప్పుడు ఈ ఇష్యూ అంతా నడుస్తోంది, మరి మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నా, జరగాలి 100% జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. చాలా మంది అంటున్నారు మేడం డబ్బున్నట్లు కదా, మీరు డబ్బు లేని వాళ్ళు కదమ్మా, ఆర్థికంగా మీరు వెనుకబడి ఉన్నారు కదా, మీరు ఎమ్మెల్యేతో గెలుస్తారా అని అంటే ఎవరైతే నీతి నిజాయితీగా ఉద్యోగాలు చేసుకుంటారో ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కి తగ్గ వాళ్ళు నీతి నిజాయితీగా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళకి గౌరవించుకుంటారో జరుగుతుంది. లేదు అంటే నాకు ఏమన్నా ఇబ్బంది జరిగితే జరగవచ్చు, ఇబ్బంది జరిగినా కూడా న్యాయాలు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది తెలుస్తున్నాయి, ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అనేది జనాలందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం జనాలకు కూడా తెలుసు మెంటాలిటీ ఏంటి ఎట్లా అనేది ఈ వరంగల్ కి సంబంధించిన. రైట్, అంటే నవ్య గారు గతంలో కూడా రాజయ్యపై ఈ ఆరోపణలకు సంబంధించి ఈ ఆరోపణలన్నీ వచ్చాయి, అంటే అమ్మాయిలపై అసభ్యమైన ప్రవర్తన గురించి కూడా బయటకు వచ్చింది. సో వారు మీతో కలిసి మీరందరూ కలిసి ఒక పోరాటం చేయొచ్చు కదా?
మేడం ఇదిగో ఇలా నాన్ స్టాప్ గా కాల్స్ వస్తున్నాయి నాకు నిన్న నుండి. ఎస్ ఓకే, అంటే మీకు బెదిరిస్తూ కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు మనం లైవ్ మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు వస్తున్నాయి. తప్ప వస్తున్నాయి నిన్న నుండి, ఒక్క నంబర్ నుండి కాదు. రైట్, నవ్య భర్త ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. ప్రవీణ్ గారు, సో కంటిన్యూస్ గా లైవ్ మాట్లాడుతున్న కంటిన్యూస్ గా కూడా మీకు కాల్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ప్రవీణ్ మీరు? ఇంకా మేడం పోలీసుల నుండి అంటే కాదు, మనం కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. నిన్న కొద్దిగా వెదర్ బాగాలేదు, వాళ్ళు మీటింగ్కి వెళ్ళారు సార్, వాళ్ళు ఈరోజు రమ్మని చెప్పారు. అది ఎలా అవుతుంది ఏంటంటే మళ్ళీ పోలీసు వెళ్ళాక మాకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి. అంటే గతంలోనే లైంగిక ఆరోప వేధింపుల గురించి మాట్లాడాము, వాళ్ళు క్షమాపణ చెప్పారు, మనం అది రాజుకొచ్చాము. ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీదనే ఫైట్ అవుతా ఉందండి. ఎందుకు మీరు వెళ్ళారు, డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకున్నారు, ఇవాళ తీసుకుని రేపు భవిష్యత్తులో ఇంకెక్కువ ఇస్తా అంటే మీరు ఏం చేయలేని పరిస్థితి ఉంది, నా లైఫ్ సెక్యూర్ ఉంది, ఇది కరెక్ట్ కాదు కదా, మోసం కదా అని చెప్పి దీని మీద ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. చూద్దాం పరిణామం ఏ విధంగా ఉంటుంది అనేది. ఎస్ నవ్య గారు, సరైన న్యాయం జరగకపోతే మీరు ఎలా ఫైట్ చేయాలి అనుకుంటున్నారండి? ఎస్ నవ్య గారు, మహిళలు ఉన్నారు మేడం, చాలా మంది అయితే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంది కాల్స్ చేస్తున్నారు. మీరు ఆడవాళ్ళకి జరిగే అన్యాయాల పట్ల మాట్లాడుతున్నారు, ఎదిరిస్తున్నారు, ధైర్యంగా ముందుకు వస్తున్నారు, అది కరెక్టే మీరు చేసింది అని 85%, 90% నాకు సపోర్టివ్ గా ఉన్నారు మేడం. నాకు అంటే నాకు కరెక్ట్ గా నాది కరెక్ట్ గా రిసీవ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళ మీద కూడా నేను యాక్షన్ తీసుకున్నాను. వాళ్ళ మీద కూడా తదుపరిగా నేను ఎట్లా పోవాలి, ఎందుకు తీసుకోవట్లేదు, ఏంటి అసలు ఏం జరుగుతుంది దాని వెనకాల అనేది కూడా నేను దానికోసం నేను డీటెయిల్స్ తీసుకోవడానికి కూడా నేను ప్లాన్ చేసుకుంటాను మేడం పక్క. అంటే పోలీసుల నుంచి మీ దగ్గర నుంచి మీకు సరైన స్పందన వస్తుందా ఈ కంప్లైంట్ కి సంబంధించి? నిన్న వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చాను మేడం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే, అది తీసుకున్న తర్వాత దీన్ని బట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నాకు అర్థమైపోతుంది. నాకైతే నమ్మకం ఉంది, మానవత్వంతో చేస్తారు అనే నమ్మకం ఉంది. చాలా మంది బయట వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యే కదా ఇలా అలా అని కొన్ని కొన్ని వర్డ్స్ చెప్తున్నారు. ఏ వర్డ్స్ చెప్పినా కూడా చట్ట ప్రకారంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే, అనుభవించడానికి చట్టాలు ఒప్పుకుంటాయి, ఒప్పుకుంటాయి అనే నమ్మకం కూడా నాకు ఉంది మేడం 100%. ఆయనేమో పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే, మీకు ఇంట్లో కూడా ఒక సపోర్ట్ లేదు, ఎందుకంటే మీ భర్త కూడా మీపై ఒత్తిడి తెస్తున్నారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టమని. సో ఎలా మీరు ముందుకెళ్తున్నారు, మీకున్న ధైర్యం ఏంటి నవ్య? నాకున్న ధైర్యము ప్రజలు ఉన్నారు మేడం, ఇప్పుడు ఆయన కూడా ఉంటా అంటున్నాడు నేను తప్పు చేసినాను, నేను ఇంకా ఇక మీదట నేను వాళ్ళతో మాట్లాడను, నేను వెళ్ళను, నీతోనే ఉంటా చివరి వరకు కూడా నేను నీతోనే ఉంటా అని చెప్పేసి నేను నిన్న స్టేషన్ కి వెళ్తుంటే నాకు వెంట వచ్చాడు తోడుగా. తను కూడా నాకు ఉంటా అంటున్నాడు, నాతో ఉంటా అంటున్నాడు. ప్రజలు ఉన్నారు, మీరంతా ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు మేడం అన్నిటికంటే. ఎస్, రాజ్యాంగం ప్రకారంగా ఉన్న చట్ట ప్రకారంగా ఉన్న వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ధర్మం అనేది ఉంది, ఆ ధర్మం ఉంది కాబట్టి దాని మీద నమ్మకంతో నేను ముందుకు వెళ్తా. నాకు అందరు సహకరిస్తారు, సహకరించారు కూడా ఇప్పటి వరకు. నేను ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు తలదించుకునే పరిస్థితి రావాలి వాళ్ళకి. నేను డబ్బు తీసుకోలేదు, డబ్బు కోసం చేయలేదు అనేది ప్రూఫ్ అవ్వాలి ఫస్ట్. నన్ను ఎవరైతే చెడుగా అనుకున్నారో వాళ్ళ దృష్టిలో నేను చెడ్డదాన్ని కాదు, డబ్బు తీసుకోలేదు, నేను డబ్బు కోసం చేయలేదు. మహిళలకు జరిగే అరాచకాల విషయంలో ఇలా కాకూడదు, జరగకూడదు అని ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడినా అనేది ప్రూఫ్ అవ్వాలి మేడం అలా. ఎస్ నవ్య, మీకు తప్పకుండా న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. జీనియస్ మీకు తప్పకుండా సపోర్ట్ అందిస్తూ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ నవ్య, లైవ్ లో వచ్చి మీకున్న ప్రవీణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకున్న ప్రాబ్లమ్ ని మా ద్వారా మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నారు. రైట్.